నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను 33 నంబర్ కలిగిన పేర్లు, సో ఈ టైం ఎంత టైం ఉంటుందో తెలీదు, సో ఎన్ని పేర్లు కవర్ చేయగలను కవర్ చేస్తాను. ఈ 33 నంబర్ని బలి పశు నంబర్ అంటారు. సో నిన్న కాక మొన్న హైదరాబాదులో 22 ఏళ్ళ అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోతే తల్లిదండ్రులు తొందరగా పక్కనే ఉన్న ఒక సూపర్ఫిషల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ అయ్యింది. ఆమె అవయాలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు డొనేట్ చేయడానికి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఎంతో బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. 22 ఏళ్ళ అమ్మాయి దీపిక, సో DEEPIKAలో 33 నంబర్ ఉంది. దీన్ని బలి పశువు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, అర్లీ డెత్ నంబర్ అంటారు. సో ఇలా 33 ఉన్న పేర్లు నేను ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చెప్తాను. మూర్తిలో 4, 3, 9, 2, 8, 7, 15, 17, 26, 29, 33. సో ఈ 33 నంబర్ వాళ్ళు అందరికి ఉపయోగపడతారు, అందరికీ మెయిల్ చేస్తారు, ఎవరైనా డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తారు, లేకపోతే అప్పు చేసి తెచ్చిస్తారు, వీళ్ళ కాగితాలు ఆస్తి కాగితాలు కూడా కొదవ పెట్టి డబ్బులు ఇస్తారు. ఈ 33ని అందరూ వాడుకొని వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు అడుగుతారో ప్రెషర్ పెడతారో వీళ్ళని మంచిగా పిలుచుకోపోయి వీళ్ళ గొంతు కోసి చంపేస్తారు. దీని బలి పశు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, అర్లీ డెత్ నంబర్ 33. మూర్తిలో 33 ఉంది. ఈ 33 నంబర్, చాలామంది 33 అంటే 6, 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యం అనుకుంటున్నారు. దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. పైథాగరస్ సిస్టంలో 33ని సో ఈ 33 వచ్చే పేర్లు చూపిస్తున్నాను మీకు. నైన్, 18, 22, 23, 32, 33. సో మూర్తి అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు డబ్బు ఇచ్చేసి అంటే వీళ్ళు ఇతరులకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మూర్తి, అరవింద్, సో హెల్పింగ్ నేచర్ ఎక్కువ, బట్ మీ హెల్పింగ్ నేచర్ ఈ కలికాలానికి పనికి రాదు, దెబ్బ కొట్టేస్తుంది, సడన్గా మనం రోడ్లో పడిపోతాము, అప్పులు పాలవుతాము. వాళ్ళ చేసిన మోసాన్ని తలుచుకుంటూ అప్పులు తీర్చడానికి నెక్స్ట్ 20 ఏళ్ళ జీవితం మనము వ్యర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అరవింద్లో కూడా 33 నంబర్ ఉంది. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, అర్లీ డెత్ నంబర్, హేమంత్. సో రీసెంట్గా ఒక హేమంత్, ఈ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయాడు. సో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయికి ఫోన్ చేసి మీరు రండి మీకు పెళ్ళి చేస్తాము అని బాగా నమ్మించారు. సో నమ్మించాక హేమంత్ ఆ అమ్మాయిని తీసుకొని ఔటర్ రింగ్ రోడ్లో ఉండమన్నారు, వచ్చారు. వస్తేనే వీళ్ళు 2 కార్లలో మనుషులను పెట్టుకొని ఆ అమ్మాయిని వాళ్ళొక్క కారులో వేసుకొని ఈ అబ్బాయి ఉన్న కారులో వేరే కారులో షిఫ్ట్ చేసుకొని 4 కార్లో ఎక్కి ఆ అబ్బాయిని కొట్టి 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 ఒక గంట చంపేసి ఔటర్ రింగ్ రోడ్లో వేసి వెళ్ళిపోయినారు. సో ఈ 33 నంబర్ అనేది ఒక ఘోరమైన నంబర్. వీళ్ళు ఎవరినైనా నమ్ముతారు, దెబ్బతింటారు.
టోటల్ 33. కేఏ పాల్ వాళ్ళ బ్రదర్ డేవిడ్ పాల్, అతను మహబూబ్ నగర్కి వెళ్ళడానికి హైదరాబాద్లో ఐ థింక్ ఒక 10 లక్షలు డ్రా చేసుకున్నాడు. డ్రైవర్ అది చూసి అతను తాగే ఆల్కహాల్లో ఏదో కలిపాడు. అతను తాగి మత్తు ఎక్కువై పనుకున్నాడు. మహబూబ్ నగర్కి పోయినప్పటికీ అతను గొంతు కోసి ఆ సూట్ కేసు ఎత్తుకొని పారిపోయాడు. ఈ కేసులో కేఏ పాల్ చాలా ఇబ్బందులు పడి జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. డేవిడ్ పాల్ కూడా 33. నిన్న చనిపోయిన దీపిక కూడా 33. మూర్తిలో 33, అరవింద్లో 33, హేమంత్లో 33. ఈ ఇలాంటి నంబర్స్ ఉన్నవాళ్ళు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, నో అనేది చెప్పేది నేర్చుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. ఈ 33లో ఎవరికన్నా సాయం చేయాలని గొప్ప మనసు వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకి అన్నం బాక్స్ పెట్టుకుంటే, నేనైతే సగం బాక్స్ తినైనా పెడతా, ఈ ఇట్లాంటి 33 వాళ్ళు బాక్స్ మొత్తం ఇచ్చేస్తారు. సో 33 అనేది చాలా మంచి నంబర్, బట్ ఈ కలికాలానికి సెట్ కాని నంబర్. మీ పేరులో ఇలాంటి నంబర్ ఉంటే 100% కరెక్షన్ అవసరం, ఎందుకంటే లైఫ్ పాడైపోకూడదు, మంచిగా జీవించాలా, చరిత్ర సృష్టించాలి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్సమ్ టైప్, పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ 8688 006 88 006 003 17 99 93 789 199 93 789 199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాల దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నారంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నారంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.